మేడం ఈ థ్రాంబోలైసిస్ బిఫోర్ ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అవసరమా యా కంపల్సరీ మనం సిటీ రాగానే పేషెంట్ ఇప్పుడు సపోజ్ ఒక వీక్నెస్తో వచ్చారు ఓకే కాల్ తిమిరితో వచ్చారు మనం వెంటనే మన దగ్గర సిటీ ఉంది సిటీ చేసేస్తాం ఇప్పుడు స్ట్రోక్ అనేది మనం ఏంటి క్లాట్ ఫామ్ అయితే ఇస్తాం క్లాట్ కరిగించడానికి మనకి స్ట్రోక్ బ్లీడ్ వల్ల కూడా రావచ్చు కళ్ళో నరాలు చిట్లీ బ్లీడ్ అంటే దాని వల్ల కూడా రావచ్చు కానీ బ్లీడ్ వచ్చిన వాళ్ళకి మనం ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉండదు థ్రాంబోలైసిస్ సో మనం సిటీ చేసుకొని బ్లీడ్ లేదు అంటే కన్ఫర్మ్ చేసుకొని మనము అదే కన్ఫర్మ్ చేసుకోవడానికి అప్పుడు సిటీ చేయాలి సిటీ కంపల్సరీ అట్లీస్ట్ ఏది లేకుండా జస్ట్ వీక్నెస్తో వస్తే అది ఇవ్వడానికి ఉండదు బ్లీడ్ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం సిటీ చేసుకొని ఇవ్వచ్చు కానీ మనం ఎంఆర్ఐ ఎప్పుడు చేయాలి ప్రతిసారి ఓకే సిటీ ఉంటే ఓకే ఎంఆర్ఐ ఎప్పుడు చేయాలి అంటే యూజువల్గా మనం స్ట్రోక్ అనే ఈ ఐవి థ్రాంబోలైసిస్ అనేది 3 అవర్స్ లోపు లేదు అట్లీస్ట్ 4.5 అవర్స్ లోపు వచ్చిన వాళ్ళకి ఇస్తాం సో అప్పుడు కొంతమంది రేకప్ స్ట్రోక్స్ అంటారు ప్రొద్దునే నిద్రలు వచ్చేసరికి ఒకవైపు పెరాలసిస్ ఉంటుంది సో మనకు అక్కడ ఎగ్జాక్ట్గా టైమ్ ఆఫ్ ఆన్సెట్ తెలియదు రాత్రి నిద్రలో ఎప్పుడైనా రావచ్చు 3-4 అవర్స్ వెనకైనా రావచ్చు 6 అవర్స్ బ్యాక్ రావచ్చు ఎప్పుడైనా రావచ్చు లేదా 1 అవర్ లోపైన వచ్చి ఉండొచ్చు సో నిద్ర లేచిన వెంటనే వచ్చిన స్ట్రోక్స్కి లేదా కొంతమందికి టైమ్ ఆఫ్ ఆన్సెట్ గుర్తుండదు ఏమో అండి ఎప్పుడు వచ్చిందో మాకు ఎగ్జాక్ట్గా టైం గుర్తులేదు అంట అలాంటప్పుడు మనం ఎంఆర్ఐ చేసుకొని అక్కడ మనకు ఒకటి ఉంటుంది డిఫ్యూజన్ ఫ్లేర్ మిస్ మ్యాచ్ అని డిఫ్యూజన్లో మనకి ఇన్ఫాక్ట్ ఉంది ఫ్లేర్లో ఏమి లేదు అట్లా అలా మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు అనమాట సో ఇట్లాంటప్పుడు మనకి ఎంఆర్ఐ కూడా ఉపయోగపడుతుంది సో మ్యామ్ థ్రాంబోలైసిస్ అనేది ఎవరికి ఇస్తే మంచిది ఎవరికి అంటే మన దగ్గర ఒకటి విండో పీరియడ్ అంటాం దట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్ దట్ ఈస్ యూజువల్గా లెస్ దాన్ 3 అవర్స్ మనకి సింప్టమ్ స్టార్ట్ అయిన ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన విత్ ఇన్ 3 అవర్స్ అయితే ఇట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్ అప్పుడు మనం ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా బ్రెయిన్ రీపర్ఫ్యూజన్ బాగుంటుంది లేదా అప్టు 4.5 అవర్స్ కూడా మనం ఇవ్వచ్చు సో అది ఈస్ నో ప్రాబ్లమ్ సో క్లాస్ 1 రికమెండేషన్స్ ఏంటంటే ఇప్పుడు లెస్ దాన్ 3 అవర్స్ వచ్చిన వాళ్ళకి ఎనీ ఏజ్ లైక్ అబౌవ్ 80 వాళ్ళకి కూడా అట్లా ఇవ్వచ్చు సివియర్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రై చేయొచ్చు లెస్ దాన్ 3 అవర్స్ 3 to 4.5 అవర్స్ టైం పీరియడ్ ఉన్న వాళ్ళకి మాత్రం లెస్ దాన్ 80 ఇయర్స్ కానీ వాళ్ళకి ఇంతకుముందు డయాబెటీస్ ప్రీవియస్గా మళ్ళీ స్ట్రోక్ రావటం కానీ లేదంటే సివియార్టీ ఎన్ఐహెచ్ఎస్ స్కోర్ అంటాం అది లెస్ దాన్ 25 ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ సివియార్టీ అండ్ లెస్ దాన్ 1/3 ఆఫ్ ద టెరిటరీ ఇన్వాల్వ్ అవ్వాలి వీళ్ళల్లో ఇది విత్ క్లాస్ 1 సో ఇవన్నీ మళ్ళీ క్లాస్ 2కి వస్తాయి క్లాస్ 2 రికమెండేషన్స్ కూడా ఉంటాయి క్లాస్ 2 ఏంటి వీళ్ళలోనే సపోజ్ ఇప్పుడు అబౌవ్ 8 ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఎన్ఐహెచ్ఎస్ స్కోర్ గ్రేటర్ దాన్ 25 సివియర్ స్ట్రోక్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు బట్ నాట్ వ్యాస్ క్లాస్ 1 ఇవ్వడం వాళ్ళకు కూడా మనం ట్రై చేయొచ్చు సో మెయిన్ వీళ్ళకి ఇవ్వచ్చు మనం ఇంకా సమ్ అదర్ ఇండికేషన్స్ ఉంటాయి లైక్ ప్రీవియస్గా ఆల్రెడీ కొంచెం డిజబిలిటీ ఉంది కొంచెం ఆల్రెడీ ఒకవైపు కొంచెం వీక్నెస్ ఉండి ఒక ఎంఆర్ఎస్ స్కోర్ అంటాం దాని గ్రేటర్ దాన్ అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఏంటంటే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు బట్ ఇవ్వకూడదని కాదు రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూసుకొని ఇస్తూ ఉండాలి అదొకటి ఇప్పుడు ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఒక్కోసారి ఏమవుతుందంటే ఫిట్ వల్ల కూడా మనకి కొంచెం పారాలసిస్ వస్తుంది దాని పోస్ట్ సీజర్ వల్ల ఫినామినా అది లేకపోతే రియల్ స్ట్రోక్ అనేది డిఫరెన్షియేట్ చేసుకుని వాళ్ళకు కూడా ఇవ్వచ్చు సో ఇవన్నీ మనకి రికమెండేషన్స్ ఎవరికి ఇవ్వాలి అనేది సో దట్ ఈస్ అ గోల్డెన్ పీరియడ్ విత్ ఇన్ 4.5 అవర్స్ ఇంకా మనకి ఎక్స్టెండెడ్ కూడా వీ కెన్ యూ బట్ అదర్ లైక్ థ్రాంబెక్టమీస్ అవి మనం అప్ టు 24 అవర్స్ కూడా కొన్ని క్రైటీరియా ఫిట్ అయితే చేసుకోవచ్చు మేడం మనము చాలా మటుకు కనుక చూస్తే కొంతమందికి తిమ్మిర్లు వస్తుంటాయి సో దానివల్ల అది అడ్వాన్స్గా మారి అంటే ఇది కూడా ఒక స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా యా కొంతమందికి మైల్డ్గా స్టార్ట్ అవుతుంది లైక్ నమ్నెస్ అంటే అదే లైక్ ముద్దు బారిపోయినట్టు కొంచెం తిమ్మిరిగా కూడా స్టార్ట్ అవ్వచ్చు కొంతమందికి ఓన్లీ ఒక సైడ్ తిమ్మిరిగా స్టార్ట్ అవ్వచ్చు అది కూడా ఇప్పుడు మనం డిలే చేస్తే పెద్ద స్ట్రోక్గా మారచ్చు ఫస్ట్ ఇనిషియల్గా స్ట్రోక్ ఇన్ ఎవల్యూషన్ అంటారు చిన్నది స్టార్ట్ అయ్యి ఎవల్యూషన్ అయ్యేటప్పుడు అట్లా సింప్టమ్స్ స్టార్ట్ అవ్వచ్చు సో మెయిన్ అంటే మనకు ఒక్కవైపు ఉన్నట్టుండి బాగుండి సడన్గా స్టార్ట్ అయితే ఏదైనా మనం స్ట్రోక్ రూల్ అవుట్ చేసుకోవటం బెటర్ ఫస్ట్ మెయిన్ ఒక్క సైడ్ అట్లా ఉన్నప్పుడు మేడం యాక్చువల్గా ఏదైనా సరే ఈ మెడికల్ టర్మ్స్లో మనం ఒకసారి మాట్లాడుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సో అసలు దీనికి ఇంత కాంప్లికేటెడ్గా వెళ్లకుండా అసలు దీనికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటే ఏమన్నా సేఫ్గా ఉండొచ్చా అసలు స్ట్రోక్ రాకుండా ప్రివెన్షన్ అంటే మనం వీ కెన్ టేక్ సో మెనీ ప్రికాషన్స్ లైక్ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ సో అవన్నీ తీసుకొని మనం స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ ఆపేసి ఫ్యాటీ ఫుడ్ సో హెల్దీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో వన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ లైఫ్ స్టైల్ మనకు తెలుసు ఎంత అవాయిడ్ చేద్దామన్నా ఈ జంక్ ఫుడ్స్ ఉంటుంది సెడెంటరీ లైఫ్ ఎక్కువైపోయింది ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది జనాలలో సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనం వచ్చాక వెంటనే అన్న వస్తే ఆ మార్బిడిటీ ఆ డిజబిలిటీ మనం ప్రివెంట్ చేయొచ్చు పారాలసిస్ అనేది ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఫ్యామిలీలో ఒక యర్నింగ్ పర్సన్కి ఒక పారాలసిస్ వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం మనకి ఎఫెక్ట్ అయిపోతుంది సో అది ఎట్లాగో స్మోకింగ్ అన్నీ ఆపేస్తే రాదు మోస్ట్లీ అది ప్రివెన్షన్ సో వచ్చిన తర్వాత
అట్లీస్ట్ మనం 3 అవర్స్ లోపు వస్తే ఆ వీక్నెస్ తగ్గితే మళ్ళీ వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అది ఆ ఫ్యామిలీ మొత్తం ఒక్క పర్సన్ రన్నింగ్ పర్సన్కి వస్తే చాలా ప్రాబ్లం ఉంటుంది ద హోల్ ఫ్యామిలీ. సో టు ప్రివెంట్ దట్ అట్లీస్ట్ మన దగ్గర ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు, ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది, ఐవి థ్రాంబోలైసిస్ ఇవన్నీ వచ్చాయి, ఇంకా థ్రాంబెక్టమీస్ వచ్చాయి, ఇంకా అవేర్నెస్ అనేది ఇంకా రావాలి బాగా ఉన్నప్పుడు ఎందుకు అవాయిడ్ చేయాలి అని, ఇవన్నీ మనం తీసుకుంటే ఉన్న ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.